ఆరేళ్ల క్రితం అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి కేసులో భీమడోలు కోర్టు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు 2 ఏళ్ల జైలు 1000 రూపాయల జరిమానా విధించింది. మరోవైపు ఈ కేసులో చింతమనేనికి బెయిల్ కూడా మంజూరైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి, అసలు గొడవేంటి? రాజశ్రీ, 2011 సంవత్సరంలోనే దెందులూరులో జరిగిన రచ్చబండ కార్యక్రమంలోని మంత్రి అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ పై అప్పుడు దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి చేశాడు. ఆ దాడికి సంబంధించి అప్పట్లో 4 సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 323, 353, 509 ఈ 3 సెక్షన్లతో పాటు క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 7 క్లాస్ 2 ప్రకారం మరో కేసు, మొత్తం 4 కేసులు మా 4 సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. అయితే ఐపీసీ సెక్షన్ 323 ప్రకారం నమోదు చేసిన కేసు మాత్రం నిరూపితం కాలేదు. బోధకంగా దాడి చేసినట్టుగా ఈ సెక్షన్ చెప్తుంది. ఈ సెక్షన్ సంబంధించి మాత్రం కేసు నిరూపితం కాలేదు. కానీ ఐపీసీ సెక్షన్ 353 అంటే ప్రభుత్వ విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని ఆటంకం పరచడం ఈ సెక్షన్ సంబంధించి ఈ కేసు నిరూపితమైంది. దీనికి సంబంధించి 6 నెలలు జైలు శిక్ష, 5000 రూపాయలు జరిమానా విధించారు. అదేవిధంగా ఐపీసీ సెక్షన్ 509 దీని ప్రకారం అయితే వ్యక్తిగతంగా బెదిరించడం ఇది మంత్రి వట్టి వసంత్ కుమార్ ని బెదిరించినట్లుగా ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం అయితే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అదేవిధంగా 1000 రూపాయలు జరిమానా విధించారు. మరో సెక్షన్ క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఉద్దేశపూర్వకంగానే దాడి చేసినట్లుగా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 7 క్లాస్ 2 ప్రకారం ఇంకో కేసు నమోదు చేశారు. దీని ప్రకారం కూడా ఈ సెక్షన్ కూడా నిరూపితమైంది. ఈ సెక్షన్ ప్రకారం అయితే 6 నెలలు జైలు శిక్ష, అదేవిధంగా 500 రూపాయలు జరిమానా విధించారు. మొత్తం మీద అయితే ఈ 3 సెక్షన్లకు సంబంధించి ఓవరాల్ గా అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అదేవిధంగా 2500 రూపాయలు జరిమానా విధించారు. అయితే ఈ 3 సంవత్సరాల జైలు శిక్షను ఏకకాలం అనుభవించాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో ఈ మొత్తం గరిష్టంగా ఏ శిక్ష అయితే ఏ సెక్షన్ ప్రకారం శిక్ష ఎక్కువగా ఉంది ఆ సెక్షన్ పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఐపీసీ సెక్షన్ 506 ప్రకారం 2 సంవత్సరాల్లో శిక్ష గరిష్టంగా పడింది. ఇప్పుడు ఆ శిక్షణ ప్రామాణికంగా తీసుకుంటారు. మిగిలిన శిక్షలు అనేది దీంట్లోకి కలిసిపోతాయి. మొత్తం మీద అయితే చింతమనేని ప్రభాకర్కి చాలా పెద్ద దెబ్బగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే ప్రస్తుతం ఆయన విప్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఈయనపై అనేక కేసులు నమోదయ్యాయి. కానీ అయితే ఇప్పటివరకు అయితే ఒక్క కేసు కూడా నిరూపితం కాలేదు. ఇప్పటికీ కొన్ని కేసులు అయితే కోర్టు విచారణలో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ సంబంధించి కోర్టు తీర్పు, వట్టి వసంత్ కుమార్ పై దాడికి సంబంధించిన తీర్పు ఈ రోజు వెలువడింది. దీంతో ఒక్కసారిగా టీడీపీ వర్గాలతో పాటు చింతమనేని ప్రభాకర్ కూడా ఆచారానికి గురయ్యారు. అయితే నా మీద తప్పుడు కేసు పెట్టారు, అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నా మీద ఇక్కడ తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి ప్రభాకర్ చెప్తున్నారు. అయితే ఇదే సమయంలోని కోర్టు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బెయిల్ మంజూరు చేస్తుంది. జరిమానా అయితే 2500 రూపాయలు జరిమానాను చింతమనేని ప్రభాకర్ చెల్లించారు. మిగిలిన ఖర్చు మాత్రం జరగాల్సి ఉంది. అయితే ఈ జైలు శిక్ష సంబంధించి మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కొద్ది నిమిషాలకే న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తారు. రాజశ్రీ, ఓకే, థ్యాంక్ యూ రాంబాబు.